ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆర్మీలో పనిచేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళారు, ఆహారం కొదువైపోయింది, కష్టమైపోయింది, తక్కువైపోయింది. యుద్ధంలో కాస్త విశ్రాంతి దొరికినప్పుడు వాళ్ళు పడుకుంటారు, వారికి ఒక బ్రెడ్ ఇస్తారు, వాటర్ బాటిల్ ఇస్తారు. రోజు రోజుకు వారు ఇచ్చేటటువంటి బ్రెడ్ సైజు కూడా తగ్గిపోయింది. పూర్తిగా బ్రెడ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సగమే ఇస్తున్నారు, ఎందుకంటే ఆహారం కొరత కాబట్టి. ఖచ్చితంగా రూల్ పాటించాల్సింది. ఏంటో తెలుసా, ఏ ఒక్కరూ కూడా పరాయి వాడి యొక్క సంచిలో బ్రెడ్ ముట్టుకోవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. మధ్యరాత్రి ఏదో అలికిడయింది. అలికిడైనప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి ఒక లీడర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తెరిస్తే ఒక నెమ్మదిగా వెళ్ళి వేరే వాడి యొక్క బ్యాగ్లో ఉన్న రొట్టెను స్లోగా కాజేస్తున్నట్టుగా తనకు కనిపించింది. అలా కనిపించినప్పుడు నెమ్మదిగా లేచాడు. ఇతను లేచిన విషయాన్ని కాస్త ఆ రొట్టెని కాజేసేవాడు కనిపెట్టి గబగబ వెళ్ళి పడుకోబోయాడు. వెంటనే వెళ్ళి అతను ఆపాడు. ఏం చేశావు, ఎందుకు అలా చేశావు? తోటి సైనికుడు ఆకలితో అలమటించిపోతూ ఉంటే వాడి రొట్టెను తీసుకునే ప్రయత్నం ఎందుకు చేశావు? అయినా నువ్వు భక్తుడువు కదా, నువ్వు బైబుల్ చదువుతూ ఉంటావు కదా, నువ్వు క్రైస్తవుడు కదా. భక్తుడు అయి ఉండి, బైబుల్ చదివేవాడు అయి ఉండి, క్రైస్తవుడు అయి ఉండి అలా చేయడం నీకు సిగ్గు అనిపించట్లా? మౌనంగా ఉండిపోయి మాట్లాడవే, నోట్లోంచి మాట రావట్లా. ఎందుకని, చేసిన తప్పు అంత భయంకరమైంది కాబట్టి మాట్లాడవే. ఏసయ్య గురించి మాట్లాడతావు, ప్రొద్దుటి లేచి బైబుల్ చదువుతావు, ప్రార్థన అంటావు. అలాంటి నువ్వు నీ మిత్రుడు పడుకున్నప్పుడు వాడి బ్యాగ్లో రొట్టెను దోచుకునే ప్రయత్నం చేయడం తప్పు కదూ? ఈ విషయం రేపు తేల్చేస్తా, అందరి ముందు నీ బ్రతుకంతా బయట పెట్టేస్తా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ మిత్రుడు అంటున్నాడు, ఆత్మీయుడు అంటున్నాడు, క్షమించు, నన్ను క్షమించు. ఏం క్షమించాలి? నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయావు. ఇంతకన్నా ఏం అర్థం చేసుకోవాలి? కళ్ళ ముందు దొరికిపోయావు నువ్వు. దొరకలా, దొరికావు. నేను దొరికింది దొంగగా కాదు, మరి దాతృత్వం కలవాడిగా. అంటే అర్థమేమిటి? నేను వాస్తవంగా అతని సంచులో ఉన్నటువంటి రొట్టెను దొంగతనం చేస్తున్నట్టుగా నువ్వు భావించావు. అవును, భావించేదేమిటి? కళ్ళ ముందు కనిపించింది నాకు. కేవలం అతని బ్యాగ్లో నేను చేయిబెడ్డను నువ్వు చూశావు, కానీ అతడు నాకంటే బలహీనుడని, ఆకలిని తట్టుకోలేనటువంటి ఒక స్నేహితుడని, నువ్వు లీడర్ అయినప్పటికీ నీకు తెలియదు కానీ అతనితో పాటు పోరాడుతున్న నాకు తెలుసు. వాడికి ఆకలి ఎక్కువ గనుక నా దగ్గర ఉన్న రొట్టెను తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా వాడి సంచిలో నేను పెడుతున్నప్పుడు అది నువ్వు దొంగతనంగా భావించావు. కావాలంటే నా బ్యాగు చూడు, రొట్టె కనిపించదు. వాడి బ్యాగును చూడు, రెండు రెట్టెలు కనిపిస్తాయి. నేను చేస్తుంది దొంగతనం కాదు. ఎందుకు అలా చేశావు? అప్పుడు అంటున్నాడు, నేను వాస్తవంగా చేసింది అతని కోసం కాదు, మరి అతనిలో నా ప్రభువు కనిపించాడు. నేనే ఆకలితో ఉంటే నువ్వు నాకు ఇస్తావా అనే ప్రశ్న అతనిలో నాకు కనిపించింది. నా ప్రభువుకు చేస్తున్నట్టుగా నేను భావించాను కాబట్టే ఆ కష్టంలో ఆకలితో ఉన్న నా స్నేహితునికి నా రొట్టు కూడా నేను ఇచ్చేశాను. అప్పుడు అంటున్నాడు, నువ్వు చదివే బైబిల్, నువ్వు కలిగి ఉన్న దేవుడు ఇంత అద్భుతమైన వాడని నీ దాతృత్వం ద్వారా నేను గ్రహించగలుగుతున్నాను. నీలాంటి వాడిని నిందించినందుకు నేను సిగ్గుపడుతున్నాను, కానీ నీ దేవుడు గొప్పవాడని నువ్వు చేసిన ఈ కార్యం వల్ల నేను గ్రహిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, బైబిల్ సెలవిస్తుంది, మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినానో దేవుని పేరట చేయండి.
అందుకే బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రేమించే ప్రయత్నం చేద్దాం, ఆ ప్రేమను క్రియల్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవిస్తున్నదే బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడానికో ఆస్తిపాస్తులు పంచుకోవడానికో కాదండి, మరి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తాను దీవించబడింది పంచిపెట్టడానికి అని ఈరోజు నాయన ఈ వాక్యం విన్న మేము దాచుకునేవారిగా కాక నీ ప్రేమను క్రియల్లో పంచేవారిగా మమ్మును ప్రభువా ఆశీర్వదించండి. మేము దీవించబడుతున్నప్పుడు మా చుట్టూ ఉన్నవారు గ్రహించగలగాలి, క్రీస్తును విశ్వసించటం ద్వారా యథార్థంగా నీతిగా జీవించటం ద్వారా ఎంతగా దీవించబడ్డారో అని మా చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, అన్యులు గ్రహించగలగాలి. అలాగే మేము కష్టపడి పనిచేయడం ద్వారా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మేము అనుభవించాలి, మా గిన్నె నిండి పొంగి పొరలాలి, అట్టి కృపదయ చేయమని యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.